హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. మా వంటింటికి మరొకసారి స్వాగతం. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై. మరి ఈ చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన ఏమేంటో చూసేద్దామా. చిక్కుడుకాయలు 1/2 కేజీ. కాయల్ని బాగా కడుక్కొని అటు ఇటు నారు ఉంటుంది కదా, అది తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొత్తిమీర, అల్లం. పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను 3 తీసుకున్నాను. ఈ కూరకి ఎంత కారం అవసరం పడుతుందో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు మిరపకాయలు తీసుకోండి. పుట్నాల పప్పు వచ్చేసి 1/4 కప్పు, నిండుగా 1 స్పూను జీలకర్ర, 4 లేక 5 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, కొద్దిగా అల్లం. వీటన్నిటినీ పౌడర్ చేసుకోవాలి, గరుగ్ గరుగ్గా పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, 2 నుంచి 3 స్పూన్లు నూనె, పోపులోకి కొద్దిగా ఆవాలు, మినప్పప్పు. ఈ చిక్కుడుకాయని ఫస్ట్ ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు మరిగించుకొని కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు. మరీ సాఫ్ట్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ చిక్కుడుకాయ ముక్కలు మెత్తబడితే చాలు. ఈలోగా ఇవన్నీ మనం పౌడర్ చేసి పెట్టేసుకుందాము. ఇలా గరుగ్గా పౌడర్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు ఉడికిపోయాయంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నీళ్ళలోంచి వీటిని తీసేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు ఉడికిపోయాయి కదా, ఇంకా కూర ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఒక ప్యాన్లో 2 స్పూన్లు నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడకంగానే ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు రసపు మెత్తబడేటంత వరకు వేయించుకుంటే చాలు. పసుపు 1/2 స్పూన్ పసుపు, ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు. ఇందాక చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడు కొద్దిగానే ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు మిగతా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 1-2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఇలాగా మూసి పెట్టుకుంటే చాలండి. ఇప్పుడు మనము గరుగ్గా రుబ్బుకున్న పౌడర్. ఈ రుబ్బుకునే వాటిలో ఇంకో వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, దాని బదులు కారం కానీ ఎండుమిరపకాయలు కానీ కలుపుకొని ఇలా పౌడర్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఒక సన్నని మంట మీద ఒక 3-4 నిమిషాలు ఉంచాలి. చాలండి, కూర దగ్గర పడిపోయింది. లాస్ట్లో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో కింద ఒక రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంది, దాన్ని ట్యాప్ చేయండి. సో దట్ మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్స్గా వెంటనే అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.